వెల్కమ్ వెల్కమ్ అండ్ లైఫ్ ఆఫ్ ఈ రోజు ఈ వీడియోలో విఎఫ్ఎస్ స్లాట్స్ నిజంగానే హోల్ లో ఉన్నాయా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది ఎలా చెక్ చేసుకోవాలి మనకు ఎలా తెలుస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎలా తెలుస్తాయి అని చెప్పి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా మంది నన్ను కాంటాక్ట్ అయ్యారు ఎలా చెక్ చేసుకోవాలి నిజంగానే విఎఫ్ఎస్ స్లాట్స్ హోల్డ్ లో ఉన్నాయా అని చెప్పి సో దానికి ఆన్సర్ గా ఈ వీడియో చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సో నెక్స్ట్ టైం మీరు ఎవరిని అడగన అవసరం లేదు మీ అంతటా మీరు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి విఎఫ్ఎస్ ఇండియా పోలాండ్ అని చెప్పి సెర్చ్ చేయండి అలా సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది అదే విఎఫ్ఎస్ ఇండియా పోలాండ్ లింక్ అనమాట చూడండి వెల్కమ్ టు విఎఫ్ఎస్ గ్లోబల్ అని చెప్పి అక్కడ వస్తుంది అది ఎలా తెలుస్తుంది ఇండియాదే అని చెప్పంటే ఈ లింక్లో అక్కడ వెబ్సైట్ నేమ్ ఇచ్చాడు చూడండి విఎఫ్ఎస్ డాట్ విఎఫ్ఎస్ గ్లోబల్ డాట్ కామ్ ఐఎన్డి స్లాష్ ఈఎన్ డాట్ ఈఎన్ స్లాష్ పిఓఎల్ అని ఇచ్చాడు సో అది ఇండియా ఇంగ్లీష్లో పోలాండ్ అని చెప్పి దాని మీనింగ్ అనమాట వెబ్సైట్కి మనకి అన్ని అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు అక్కడ ఎల్లో కలర్ లో ఒక బార్ వస్తుంది చూడండి అది హైదరాబాద్ ప్లేస్ మూవ్ అవుతుంది అని చెప్పి ఇండికేషన్ కింద వార్నింగ్ ఇచ్చాడు సో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే న్యూస్ అనే ఆప్షన్ ఉంటది ఈ న్యూస్ లో వాళ్ళు ప్రతిరోజు ఏ మార్పులు ఉంటే అప్డేట్స్ పెడతారు లాస్ట్ అప్డేట్ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఉంది సెవెంత్ జూన్ ఫైవ్ థర్టీ తర్వాత వెబ్సైట్ అవైలబుల్ లేదు అని చెప్పి మెన్షన్ చేశారు అక్కడ అక్కడ రెడ్ కలర్లో కంటిన్యూ రీడింగ్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తాయి స్లాట్స్ అవైలబుల్ లేవంట దాని అప్డేట్ అక్కడ పెట్టారు అలా వాళ్ళకి ఏ రోజు ఏ అప్డేట్స్ ఉన్నాయో అక్కడ అప్డేట్ ఇస్తున్నారు ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ అప్లికేషన్ అప్లైయింగ్ ఫర్ షెంగన్ వీసా బ్యాంగ్లూర్ ఇండియా ఇంపార్టెంట్ అప్డేట్ లైక్ దట్ అవన్నీ ప్రీవియస్గా అప్డేట్ చేసినవి సో మనకి లాస్ట్ టెన్ చూస్తే అసలు ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదనమాట మనకి హోల్డ్లో ఉన్నాయి అని చెప్పి నేను జనవరి వరకు అన్నీ చెక్ చేశాను అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి హోల్డ్ ఏమీ అక్కడ మెన్షన్ చేయలేదు అక్కడ ఉన్న డీటెయిల్స్లో న్యూస్లో కాకపోతే ఇక్కడ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఒక ఇన్ఫర్మేషన్ పెట్టారంటే ఏజెన్సీ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు దానికి మాకు సంబంధం లేదు అని చెప్పి పెట్టారు సో రీసెంట్ అప్డేట్స్లో అయితే మనకి ఎంప్లాయ్మెంట్ వీసెస్ కానీ అదర్ వీసెస్ కానీ స్లాట్స్ లో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏమీ అక్కడ న్యూస్లో అప్డేట్ పెట్టలేదు దాని మీనింగ్ ఏంటంటే మనకి లో ఏమీ లేదు సో బుక్ నవ్ అని చెప్పి మనం క్లిక్ చేస్తే అది ఒక వెబ్సైట్ తీసుకెళ్తుంది కానీ మన గూగుల్ క్రోమ్ నార్మల్ వెబ్సైట్లో అది ఓపెన్ అవ్వట్లేదు ఇన్కాగ్నిటో మోడ్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ పైన ఉంది చూడండి అక్కడ త్రీ డాట్స్ ఉంటాయి అందులో ఇన్కాగ్నిటో మోడ్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు సేమ్ ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది సైన్ ఇన్ చేసుకోవాలి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టుకొని తర్వాత దాంతో లాగిన్ అయితే ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను హైదరాబాద్ సెలెక్ట్ చేశాను ఎంప్లాయ్మెంట్ వీసా సెలెక్ట్ చేశాను నేషనల్ ఎంప్లాయ్మెంట్ వీసా వాళ్ళు ఏం చెప్తున్నారు వీఆర్ సారీ బట్ నో అపాయింట్మెంట్ స్లాట్స్ ఆర్ కరెంట్లీ అవైలబుల్ ఇప్పుడు అయితే స్లాట్స్ అవైలబుల్ లేవు కొంచెం ఆగి చెక్ చేయండి అని చెప్తున్నారు అంతే తప్ప అపాయింట్మెంట్స్ హోల్డ్లో ఉన్నాయని అయితే ఏమీ చెప్పట్లేదు సో నేను అలా కొన్ని లొకేషన్కి సెర్చ్ చేశాను సో అన్ని లొకేషన్స్లో అలానే ఉన్నాయి స్లాట్స్ అవైలబుల్ లేవు అని చెప్పి ఉంది తర్వాత చెక్ చేయమని చెప్తున్నారు కానీ హోల్డ్లో అయితే ఉందనేమి చెప్పట్లేదు లాస్ట్ సిక్స్ మంత్స్ నుండి హోల్డ్లో అయితే ఏమీ లేదు అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇలా నేను ముంబైకి కోల్కత్తాకి హైదరాబాద్కి చెన్నైకి ఇట్లా రకరకాల ప్లేసెస్ పెట్టి సెలెక్ట్ చేశాను ప్రస్తుతం అయితే అపాయింట్మెంట్స్ బిజీగా ఉన్నాయి బికాజ్ ఎక్కువ అప్లికేషన్స్ ఉండడం వల్ల మనకి దొరకట్లేదు అంతే తప్ప వాళ్ళైతే హోల్డ్ ఏం పెట్టలేదు ఇక్కడ చూడండి నేను డిపెండెంట్ వీసాకి సర్చ్ చేస్తున్నాను డిపెండెంట్ వీసాకి అయితే స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ముంబైకి చెక్ చేశాను తర్వాత హైదరాబాద్కి చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేషనల్ ఎంప్లాయ్మెంట్ వీసానే పెట్టాను బట్ లేవని చూపిస్తుంది నేషనల్ అదర్ వీసా పెడితే అవైలబులిటీ చూపిస్తుంది సో సో స్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ మనం ప్రతిరోజు గంటకు రెండు సార్లు గంటకు మూడు సార్లు ఇట్లా చెక్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడన్నా ఓపెన్ అయినప్పుడు మనం వెంటనే వాటిని క్యాచ్ చేసి బుక్ చేసుకోవచ్చు మీకు ఎలా చెక్ చేసుకోవాలి అని కొంచెమైన ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను సో విఎఫ్ఎస్ స్లాట్స్ అయితే హోల్డ్ అయితే ఏమీ లేవు బట్ చాలా అప్లికేషన్స్ ఉండడం వల్ల మేబీ మీకు స్లాట్స్ దొరకట్లేదు అనుకుంటా అంతే తప్ప హోల్డ్ అయితే ఏమీ లేదు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటాయి అది హెల్ప్ అవుతుంది అనమాట నాకు ఛానల్ గ్రో అవడానికి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందా అంతవరకు బాయ్